గొడం గణేష్ జిల్లా అధ్యక్షుడు పురకా బాబురావు ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్ ఆదివాసకుల పోరాట సభ్యుడు జిల్లా కమిటీ వారు అనుబంధ సంఘం ఆదివాసి మహిళా సంఘం గొడం రేణుకా జిల్లా అధ్యక్షురాలు పెందూరు పుష్పారాణి ప్రధాన కార్యదర్శి మైపత అరుణ్ కుమార్ తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ సిద్ధగూడి లక్ష్మీనారాయణ కోడి వెంకటేశ్ రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం కోడెం బాబు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర కార్యదర్శి అందరికి జై సేవ జై జంబో జై లింగో నా పేరు కూడా రాష్ట్ర కార్యదర్శిని నా పేరు చందా రఘుపతిరావు రాష్ట్ర కోశాధికారి ములుగు జిల్లా నా పేరు గడికే పాండురంగ్ రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యులు అందరికి నమస్కారం నా పేరు గుడిమీద తిరుపతి తుడుదెబ్బ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మచ్చల్ డిస్ట్రిక్ట్ ఉండేది కదా ఇంత లేట్ చేయడానికి రీజన్ ఏంది అంటే ఇది ఎన్నికలకు ముందు టూ త్రీ డేస్ లో జరిగిన అంశం ఇది అప్పటికే ఎన్నికలు వస్తానే మనం ప్రెస్ మీట్ పెట్టడానికి కానీ రాష్ట్ర కమిటీ కోఆర్డినేషన్ కావాలన్నా మాకు మినిమం ఒక ఐదు నుంచి ఆరు రోజులు అయినా కావాలి మినిమం ఒక వన్ వీక్ అయితే కంపల్సరీగా పడుతుంది తర్వాత మేము కూడా ఈ ఆరోపణ వచ్చిన తర్వాత మేము కూడా ఒకటేసారి యాక్షన్ తీసుకోవాలి మేము కూడా విచారణ చేసుకోవాలి రాష్ట్ర కమిటీ బాధ్యుల వారి వాస్తవమా కాదా నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఈ క్రమంలోనే ఈ సమయం పట్టింది ఇప్పుడు అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రలోభాలు అని అంటున్నారు కదా దీనికి సంబంధించి ఈ ఫోటోలలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇప్పుడు పేర్లు చెప్పినటువంటి వాళ్ళేనా లేకపోతే ఇంకెవరన్నా పాత్రధారులు సూత్రధారులు ఇంకెవరన్నా ఉన్నట్టు మీ విచారణలో తేలిందా పేర్లు చెప్పిన వారైతే మాకు ప్రధాన మీరు మా ప్రధాన నాయకత్వం మిగతా వారు కూడా ఉన్నారు మా ప్రధాన నాయకత్వంపై మేము చర్యలు తీసుకోగలుగుతాం సంఘానికి సంబంధాలు లేని వాళ్ళని మేము తీసుకునే అంటే కొన్ని విషయాలు దాస్తున్నారు అంతే కదా అంటే మేము అనేది ఏంటంటే మేము ఒక యాక్షన్ చేయాల్సి ఇప్పుడు మాకు ఈ ఐదుగురు క్యాండిడేట్లు మా సంఘంలో హీరోలు ఉన్నారు కాబట్టి మా సంఘానికి ప్రమాదం అనుకునేది మాకు దీనిపైన చర్య తీసుకునే హక్కు మాత్రమే ఉంటుంది మిగతా సంబంధించిన వాళ్ళు కామన్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరు కూడా వస్తాం మా రాష్ట్ర కమిటీ తెలవదు అదే మీ సంఘానికి సంబంధించిన వాళ్ళు బయట పెడుతుంది కానీ మిగతా వాళ్ళే మీరేం చెప్తలేదు సంఘానికి సంబంధించిన ఆధారం ఉన్నాయి కనుక వాళ్ళమే చర్య తీసుకోవాలి చర్య తీసుకుంటున్నాం సంఘానికి సంబంధించిన బాధ్యత ఆధారాలు ఉన్నాయి కనుక మా ప్రధాన నాయకత్వం మీదనే మా యొక్క సోకాత్ అనేది మీరు అన్నట్టు ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా ఇటువంటి సందర్భంలో మాత్రం విచక్షణ కొంచెం దాంట్లో వచ్చాను కొన్ని కొన్ని అక్షరాలు అటు ఇటు అయితే సెట్ చేసి పంపాలి నేను కూడా పంపలేదు నాదానికి నేనే పంపుకున్నాను భాగం చివరి ఎజెండాలో ఉద్యమ కార్యాచరణలో భాగంగా మార్చి 8న మన్నటూరు నాగర్కర్నూలు సెంచు ప్రాంతంలో తొడుదెబ్బ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఉంటుంది 370 నాటికలు 29 శాఖల జీవోని ఆర్డినెన్స్ జీవో 29 శాఖల జీవోలని చట్టం చేయాలనే దానిపైన పొడుగులకు పట్టాలు ఇవ్వాలనే దానిపైన బహిరంగ సభ చెంచు ప్రాంతంలో మన్ననూరు నాగర్కర్నూలులో ఉంటుంది రెండవ సభ మార్చి ఏప్రిల్ 9న ఉమ్మడి వరంగల్ ఎటునారం ఐటీడీఓ పరిధిలో బహిరంగ సభ ఉంటుంది మూడవ సభ ఇంద్రవేలిలో ఏప్రిల్ 20న ఇంద్రవేలిలో మూడవ బహిరంగ సభ ఇంద్రవేలిలో ఉంటుంది ఈ మూడు బహిరంగ సభలు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణగా
తొలిదెబ్బ తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ఇవే డిమాండ్ల పైన కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంటుంది. చివరగా మహాసభలు మే నెలలో ప్రజాశక్తుల పోరాట సమితి తొలిదెబ్బ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 30, May 1, May 2 తారీఖుల్లో మేడారం కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతాయి. భవిష్యత్ ఉద్యాకారానికి సంబంధించిన అంశాలు.